హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి హంషిత నిర్మాతలుగా రూపొందించిన చిత్రం బలగం. కమెడియన్ వేణు ఎల్ దండి దర్శకత్వం వహించారు. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. కలెక్షన్స్తో పాటు ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. వర్డ్ ఆఫ్ మౌత్ టాక్తో బలగం సినిమా తీవ్రమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో బలగం సినిమా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా అనేక అవార్డ్స్ సొంతం చేసుకుంటుంది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయంగా దక్కించుకుంటుంది బలగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మరొక రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంటూ ఉన్న బలగం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో ఉత్తమ నటుడు అవార్డు ప్రియదర్శికి, ఉత్తమ సహాయ నటుడు అవార్డును కీర్తి సుధాకర్ రెడ్డికి వచ్చింది. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే ఈ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 2021 ఏడాదిలో ఫహద్ ఫాజిల్ జోర్జికు ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే గతేడాది మలయాళ చిత్రం నాయట్టు సినిమాకు అవార్డు వచ్చింది. ఆ తరువాత లిస్టులో బలగం సినిమా చేరింది. తెలంగాణ ప్రాంతాన్ని ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవటమే కాదు, పలు అవార్డ్స్ గెలుచుకున్న బలగం సినిమా ఇప్పుడు టార్చ్ బేరర్గా మారింది. నిజాయితీగా జెన్యున్గా రాసిన కథ మూవీ మేకింగ్తో తెలంగాణలోని సిరిసిల్ల అనే ప్రాంతంలో తెరకెక్కించిన బలగం చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అవార్డ్స్ గెలుచుకుంటోంది.